ఏపీలో ఇంకా పరిస్థితులు నివురుగప్పిన నిప్పులో ఉన్నాయి గత మూడు రోజులుగా జరిగిన హింసాత్మక ఘటనలు నిగ్గు తేల్చేందుకు సిట్ రంగంలోకి దిగబోతోంది ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై రెండు రోజులు నివేదిక ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది ఏపీలో ఎన్నికల హింసపై చర్యలు చేపట్టింది దాడి ఘటనలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది ఐజీ లేదంటే డీఐజీ స్థాయి అధికారులతో సిట్ను ఏర్పాటు చేసేందుకు సిఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేరు సిట్ కు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది వారితో పాటు మరో ముగ్గురు అధికారుల పేరు పరిశీలనలకు వచ్చినట్లు సమాచారం మూడు జిల్లాల్లో చెలరేగిన హింసపై సిట్ విచారణ జరపనుంది ప్రతి కేసును పరిశీలించి నివేదిక రూపొందిస్తారు పల్నాడు మాచర్ల నరసారావుపేట తిరుపతి చంద్రగిరి తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం విశాఖలో జరిగిన ఘటనను సిట్ పరిధిలోకి తేవాలా వద్దా అనే అంశంపై కూడా క్లారిటీ వస్తుంది తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు ఆ కోణంలో సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశించడంతో ఆ దిశగా సిట్ యాక్షన్ తీసుకోబోతుంది ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు పెట్టడంపై కూడా నిర్ణయం తీసుకుని రెండు రోజుల్లో సీఈసీకి రిపోర్ట్ ఇస్తారు పలు ఘటనల్లో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించడంతో వారిపై ఇప్పటికే ఈసీ వేటు వేసింది సీఈఓ డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఎస్పీలు కలెక్టర్పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది పల్నాడు ఎస్పీ బింధు మాధవ్ అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధన్ ను సస్పెండ్ చేశారు తిరుపతి ఎస్పీ కృష్ణాకాంత్ పటేల్ పల్నాడు కలెక్టర్ తేటి శివశంకర్ ను ట్రాన్స్ఫర్ చేశారు ఈ మూడు జిల్లాలకు చెందిన పన్నెండు మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు మొత్తం పదహారు మందిపై శాఖాపరమైన విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది మొత్తం అరవై రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం సిఫారసులతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈసీ పర్మిషన్ లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని శాఖాపరమైన చర్యలు నిలిపివేయకూడదని తేల్చి చెప్పింది ఏపీలో ఓట్ల లెక్కింపు పూర్తయిన పదిహేను రోజుల తర్వాత కూడా ఇరవై ఐదు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఫలితాలు వెలువడిన తర్వాత రెండు వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది ఈసీ ఏపీలో జూన్ నాలుగు తర్వాత కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో జూన్ పంతొమ్మిది వరకు బలకాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అవసరమైతే కేంద్ర బలకాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని కోరింది సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఏదైనా ఏదైనా ఒక ఫిర్యాదు క్షుణ్ణంగా మార్చారో ఆ ప్రాంతంలో జరిగాయి జరిగిన సెకండ్ పట్ల ముందు గాని వెనక్కు గాని దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పి చెప్పాం ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఇదిలా ఉంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదైంది కస్టడీలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ చింతమనేనితో సహా ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు పెదవేగి పోలీసులు కొప్పలవారిగూడెంలో పోలింగ్ రోజున కత్తెరతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైసీపీ కార్యకర్త ఫిర్యాదుతో స్టేషన్ కు తరలించారు విషయం తెలుసుకున్న చింతమనేని పెదవేగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో గడవకు దిగి కస్టడీలో ఉన్న టీడీపీ కార్యకర్తను బలవంతంగా తన కారులో

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటనపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది పోలింగ్ రోజు ఘర్షణల తర్వాత పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంట్లోని ఫర్నిచర్ కంప్యూటర్లు ధ్వంసం చేశారు సీసీ కెమెరాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి పోలీసుల వైఖరిని తప్పుబడుతూ వైసీపీ లీగల్ సెల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన వీడియోను సమర్పించింది